हेलो फ्रेंड्स, वेलकम टू श्रीवी कुकिंग। इवाल्टे रेसिपी वच्चेसी अटुकुल पायसम अंडी। ई अटुकुल पायसम चाला ईजीगा तैयार चेसुकोवच्चु, चाला त्वरगा कूडा अयिपोतुंदंडी, चाला टेस्टीगा उंटुंदी। ओकसारी ट्राई चेयंडी फ्रेंड्स ई अटुकुल पायसम। आ प्रासेस एंटो चूद्दामु। चाला ईजी प्रासेस अंडी, चाला त्वर त्वरगा अयिपोतुंदी, मनकि टाइम लेनप्पुडु ईजीगा तैयार चेसुकोवच्चुंडी। आ प्रासेस एंटो चूद्दामु। मुंदुगा स्टव वेलिगिंचि ओक गिन्ने पेट्टुकोवालंडि। आ गिन्नेलो ओक टी स्पून घी याड चेस्तुन्नानु। मुंदुगा ड्राई फ्रूट्स वेयिंचुकोवडानिकंडि नेनु इक्कड काजु बादाम तीसुकुन्नानु, कोंचेम कट चेसि वेसुकुंटुन्नानु। इला नेय्यिलो वेयिंचुकोवडं वल्ल चाला टेस्टीगा उंटुंदंडि। इला वेयिंचुकुन्नवि ओक बौल् लोकि तीसि पक्ककु पेट्टुकुंदामु। तर्वाता इंदुलो ఒక కప్పు వరకి అటుకుల్ని యాడ్ చేస్తున్నాను। ఇవి మందపు అటుకులండి, మందపు అటుకులే చాలా బాగుంటాయి। వీటిని 2 నిమిషాలు నెయ్యిలో వేయించుకోవాలి। ఈ పక్క కొలతలతో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా వస్తుంది। మరీ ఎక్కువ స్వీట్ కాకుండా, తక్కువ స్వీట్ కాకుండా చాలా బాగుంటుంది। ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో मूड कप्पुल वरकु पालने याड चेस्तुन्नानंडी। इदी पालतो तयार चेसुकुंटे चाला टेस्टीगा उंटुंदी, मी इष्टमंडी। मीरु सगं पालु सगं नीळ्ळु कूडा याड चेसुकोवच्चु। नेनैते इदी मोत्तं पालतोटे तयार चेस्तुन्नानु। इदी बागा उडिकाकने इंदुलो पंचदार याड चेसुकोवालंडी। ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటే మనకి అటుకులు అనేవి ఉడికిపోతాయి। ఒకసారి చెక్ చేసుకుందాం। బాగా ఉడికిపోయాయండి। ఇప్పుడు ఇందులో 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి। ఒక కప్పు అటుకులకి 1/2 కప్పు పంచదార కరెక్ట్ గా సరిపోతుందండి। కొంచెం చక్కెర బాగా కరిగేంత వరకు ఉంచుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి। తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి। మీకు బాగా పలచగా కావాలంటే ఇంకొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు। నేనైతే ఇది मरी పలచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా కరెక్ట్ చూపిస్తున్నానండి। తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకుంటే మనకి అటుకుల పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెసో, చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా త్వరగా కూడా అయిపోతుంది। మనము అప్పటికప్పుడు ఏం నైవేద్యం పెట్టాలో తెలియనప్పుడు నైవేద్యాలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి। మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను। ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి, బై బై।